విశాఖలో మారుతున్న రాజకీయం అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఏపీ ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ స్థానం కీలకంగా మారుతోంది. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని వైసీపీ ప్రకటించింది. అమరావతి రాజధానిగా ఉండాలని కూటమి డిమాండ్ చేస్తోంది. గత 5 ఏళ్ల కాలంగా విశాఖలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమిలో బీజేపీ ఆశలు పెట్టుకున్న విశాఖ సీటు టీడీపీకి దక్కింది. అక్కడ వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భరత్ బరిలోకి దిగారు. ఇక్కడే అనూహ్య రాజకీయం తెర మీదకు వచ్చింది. కూటమి నుంచి టీడీపీకి విశాఖ సీటు ఖాయమైనా బీజేపీ నేతలు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఇంకా తనకు సీటు వస్తుందని ఆస్తో ఉన్నారు. ఢిల్లీకి పలుసార్లు వెళ్లడం, విశాఖ నుంచి తన అనుచరులతో అమిత్ షా మోడీకి లేఖలు రాయిస్తున్నారు. విశాఖ పరిధిలోని తూర్పు అసెంబ్లీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా వెలగపూడి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి వెలగపూడి గతంలో ఆయనకు సహకరించిన సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఇటీవల వైసీపీలో చేరడం టీడీపీకి ఈ సెగ్మెంట్లో పెద్ద ఎదురుదెబ్బే. సౌత్ నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఆయనకు దక్షిణంలో టికెట్ ఇవ్వడం పట్ల జనసేన టీడీపీ నాయకులు గురువుగా ఉన్నారు. ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు బరిలో ఉన్నారు. ఆయనపై కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. కూటమిలో బీజేపీకి ఈ సీటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆ పార్టీ తరఫున మళ్లీ పోటీ చేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 2019లో టీడీపీ నుంచి గెలిచిన పెతకంశెట్టి గణబాబు ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ బరిలో నిలిచారు. గణబాబుపై కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్న బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం పట్ల కూటమిపై కార్మిక వర్గం ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. భీమిలి అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ నుంచి గంట శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. తొలి నుంచి ముత్తంశెట్టి ప్రచారంలో ఉన్నప్పటికీ గంట బలమైన అభ్యర్థి కావడంతో వైసీపీ శ్రేణులలో ఆందోళన నెలకొంది. ఇక విశాఖలో ఉత్తరాది ప్రాంతం వారు, ఒడిశాకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమం సామాజిక లెక్కలో కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలు, మూడు పార్టీల బలం తమను గెలిపిస్తుందని కూటమి భావిస్తోంది. దీంతో విశాఖ ఎంపీ సీటు గెలుపుపైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.